नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज चैनल टुडे हॉट टॉपिक आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वानिकी एन्निकल संघानिकी मध्य इप्पटिकी पंचायती कोनसागुतूने उंदी एन्निकल प्रक्रिया मोदलै मोदटि विडत नामिनेषन्लु पूर्तयि रेंडो विडत नामिनेषन्लु कूडा पूर्तवुतुन्नायि मूडो विडत कूडा नामिनेषन् प्रक्रिया कोनसागुतुंडगा मंत्रुलकु राष्ट्र प्रभुत्वंलो मंत्रुलकु सीनियर मंत्रुलकु अलागे चूसुकुन्नट्लयिते एन्निकल कमीशन कु मध्य इप्पटिकी कूडा యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు అయితే ఇటీవల ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకున్నట్లయితే మంత్రిపై సీరియస్ అవడం జరిగింది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రికి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది మంత్రి చర్యలు తీసుకోవడం జరిగింది ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మీడియా సమావేశాలు నిర్వహించొద్దు అలాగే బయటికి రావద్దు అని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది లేటెస్ట్ అప్డేట్ పెద్దిరెడ్డి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాయిగా ఉన్నాయని ఎస్సీసీ భావించింది ఆయన్ను ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించడం జరిగింది మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని సూచించింది పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకు ఈ చర్యల్ని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్సీసీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు దీనిపై ఇటీవలే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్కు లేఖ రాశారు అలాగే లక్ష్మణ రేఖ దాటొద్దంటూ మీడియా ముఖంగా నిమ్మగడ్డ పరోక్ష వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం సభాకుల నోటీసులు ఇవ్వడం జరిగింది స్పీకర్ కంప్లైంట్ చేయడం జరిగింది నా గౌరవానికి భంగం కలిగింది ఒక శాసనసభ్యునికి గౌరవానికి భంగం కలిగింది అంటూ స్పీకర్కు నోటీస్ స్పీకర్కు కంప్లైంట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కంప్లైంట్ జరిగింది దానికి స్పీకర్ కూడా కమిటీకి రిఫర్ చేయడం జరిగింది సభా హక్కుల కమిటీకి రిఫర్ చేయడం జరిగింది ఇప్పుడు అలాగే బొత్స సత్యనారాయణ కూడా బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా సభా హక్కుల కమిటీకి కంప్లైంట్ చేయడం జరిగింది స్పీకర్ రిఫర్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దానికి కారణాలను కూడా చూపించడం జరిగింది ఎస్సీసీ ఏదైతే గుంటూరు కలెక్టర్ వీళ్ళు ఎన్నికల ఏకగ్రీవాలను ఆపాలని చెప్పడంతో ఆపితే మీరు తదనంతరం పరిణామాలు మీరు కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరించినట్టుగా ఎన్నికల కమిషనర్ ఆరోపిస్తున్నారు దానికి తగ్గట్టుగా ఆధారాలు ఉన్నాయి అందుకని ఖచ్చితంగా కూడా ఇతనికి 21 వరకు బయటికి రానివ్వద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఏదైతే ఏకగ్రీవాలు ఆపే హక్కు మీకు లేదు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఎస్సీసీపై విరుచుకుపడడం జరిగింది అయితే ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పంచాయతీ ఎన్నికల నిర్వహణ దానికి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 21 వరకు బయటికి రాకుండా మీటింగులు పెట్టకుండా మీడియా సమావేశాలు నిర్వహించకుండా కట్టడి చేయాలని చెప్పి ఎస్సీసీ సూచించడం జరిగింది ఆర్డర్ చేయడం జరిగింది అయితే డీజీపీ ఎంతవరకు పాటిస్తారో ఈ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది చూడాల్సిన అవసరం ఉంది మరోవైపు నిమ్మగడ్డపై సభా హక్కుల కేసు అయితే స్పీకర్ పరిధిలో ఉంది స్పీకర్ సభా హక్కుల కమిటీకి కూడా రిఫర్ చేయడం జరిగింది ఈ పంచాయతీ ఈ నెల వచ్చే నెల ఏదైతే మార్చి 31 వరకు అయితే కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులకు అలాగే ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిమ్మగడ్డ ప్రసాద్ చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ రమేష్ కుమార్కు మధ్య ఇదైతే మరికొంతకాలం ఇలాంటి ఘర్షణ వాతావరణం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు తదనంతర చర్యలు ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అధికారులు డీజీపీ ఎస్సీసీ ఆర్డర్స్ని పాటిస్తారా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫ్రీగా వదులుతారా అలా వదిలినట్లయితే మళ్ళీ కోర్టుకెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్డర్స్ని అయితే పాటించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర యంత్రాంగం ఎంతవరకు పాటిస్తారో చూడాల్సిన అవసరం ఉంది ఇది ఈరోజు స్పెషల్ టాపిక్ టుడే టాపిక్ డెమోక్రటిక్ న్యూస్ ఛానల్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్